నమస్కారం ఆంటీ. నమస్కారం. మీ పేరు? నా పేరు నాగరాణి. నాగరాణి. ఏం చేస్తుంటారు ఆంటీ? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమే చేస్తారు. వ్యవసాయం చేసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తారు అంటే, ఎందుకంటే ఎండకి పొద్దున నుంచి సాయంత్రం దాకా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టమే. కాకపోతే చేయాలని ఇష్టంగా చేస్తే అది ఏదైనా కష్టం అనిపించదు. వ్యవసాయం చేస్తేనే మాకు పొట్ట గడవడానికి ఉంటుంది. వ్యవసాయ భూములలో పని చేసుకుంటా, మా పనులు మేము చేసుకుంటా, పిల్లలను చదివించుకుంటా చేసుకుంటా ఉంటాము. ఆ చేసుకోవడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ నుండి, కేసీఆర్ వచ్చిన నుండి, మా ధర్మారెడ్డి గారు వచ్చిన నుండి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు రైతు బంధు పడుతుంది, ఎవరైనా చనిపోయినారు అనుకో అనారోగ్యంగా, వాళ్లకు 5 లక్షల బీమా ఇస్తున్నాడు. అది ఇవ్వడం వల్ల కూడా కుటుంబ యజమాని చనిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది. ఆ 5 లక్షలు ఇవ్వడం వల్ల వాళ్లకు కొంచెం భరోసా, ఎంతైనా తీసుకో, చనిపోయిన మనిషిని తీసుకురాలేము కాబట్టి ఆ డబ్బులు రావడం వల్ల కూడా వాళ్లకు చాలా సపోర్ట్ చేసినట్టుగా ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారి ద్వారా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు చేయడం. అట్లా చేయడం వల్ల వ్యవసాయాన్ని ఇదివరకు కష్టం అనిపించేది, ఇప్పుడు ఇష్టంగా ఎత్తాళ్ళు, వలస కూడా పోయిళ్ళు, పని చేయకుండా తినలేక తిండి లేక కూడా. అంటే మనం కూడా చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు పాలమూరులో నుంచి, పాలమూరు వాళ్ళని చూసుకుంటే మోస్ట్ అయితే వాళ్ళే పాలమూరు నుంచి వెళ్ళిపోయి ఎక్కడ చూసినా కానీ వలస పోయి కూలీలుగా ఉంటుండే. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? మాకైతే ఇప్పుడైతే అలాంటి పరిస్థితి అయితే ఏం లేదు. వేరే హైదరాబాద్లో ఇట్లా 10,000 చదువుకొని వాళ్ళు, పిల్లలు ఇట్లా కొంచెం అట్లున్న వాళ్ళు 10,000-15,000 వేరే దగ్గర పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కరెంటు 24 గంటలు కరెంటు ఉండడం వల్ల, పని చేసుకోవడానికి ఉపాధి కల్పించడం వల్ల అందరు అక్కడ నుండి పోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన వ్యవసాయం మనం చేసుకోవచ్చు, మనం తినేది తిండి 10 మందికి పెట్టవచ్చు అనే ఉద్దేశంతో కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా రిటర్న్ వచ్చి చేసుకుంటారు. కష్టం చేసుకుంటే తప్పేం లేదు. మనము చేసే పని ఒకరి కింద చేస్తే జీతగాన్ లాగుంటాము, మనది మనం చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ చేసే పథకాలన్నీ బాగున్నాయి కదా, అందుకోసం అని చాలా మంది ఇక్కడనే ఉండి పనులు చేసుకుంటా ఉన్నారు. సో ఒకప్పట్లో మనం చూస్తూనే ఉంటాం ఎక్కడికక్కడ అన్ని ఎండిపోయి కనిపించే పరిస్థితిలో ఉండే, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? మాకు ఇప్పుడు ఎవరిదో ఎందుకు, మాకే చెప్తాము. మాకు భూమి ఉంది, కానీ వాటర్ లేకుండే, వాటర్ లేక ఒకటే. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది 10-11 సంవత్సరాల క్రితము. మాకు భూమి ఉన్నది కానీ పత్తి అయితే ఒక్క పంటనే అయ్యేది, పత్తికి వాటర్ ఉండకపోయేది. అది పంట ఎంత పండినా ఆ పంటను చూసుకొని సప్లై కూకునేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు, కెనాళ్ళ ద్వారా నీళ్ళు రావడం వల్ల పని చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. బావులలో నీళ్ళు బాగా ఉండడం జరుగుతుంది, మళ్ళీ 24 గంటలు కరెంటు ఉంటుంది. ఇదివరకు రాత్రిపూట పోయి వ్యవసాయం చేసేటోళ్ళు ఎవ్వరు కానీ అక్కడ పండుకొని నీళ్ళుగా మొత్తం కట్టుకొని పొద్దున్న దాకా తెల్లని దాకా ఉండి నీళ్ళు కట్టుకునేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, పొద్దున పోయి సాయంత్రం దాకా నీళ్ళు కట్టుకొని పని చేసుకునేది. మా పంట మాత్రం అప్పటి నుండి మొక్కజొన్న వేసుకుంటాం, మేము పత్తి పెట్టుకుంటాము. 2 పంటలు తీసుకోవడం వల్ల రైతుకు చాలా విధంగా లాభం వచ్చి మంచిగా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే. సో ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నా అంటే, మళ్ళీ కేసీఆర్ గారు చేసిన పథకాలు చాలా మంచిగా ఉన్నాయి. గ్రామాలలో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగానైతే ఖచ్చితంగా పథకాలన్నీ అందుతున్నాయి. అందుతానే ఇదివరకు అయితే లంచాలు అవి ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు మీటింగ్ పెట్టినా కూడా అసలు ఎవ్వరికి తెలియకపోయేది. ఇప్పుడు ఏం లేదు, గ్రామంలో ఏదైనా మీటింగ్ అయితే ప్రతి ఒక్కరు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హ్యాట్రిక్ కేసీఆర్ గారు సీఎంగా హ్యాట్రిక్ ఖచ్చితంగా చేస్తాడు. మా ధర్మన్న ఖచ్చితంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాం. మా నియోజకవర్గంలో 100% మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఓకే అమ్మ, అంతకుముందు కొండ సురేఖమ్మ కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, సో ఆమె ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుండే? ఇప్పుడు ఇంకొకటి, కొండ సురేఖమ్మ అంటే ప్రతి ఒక్కరు ఏదో తెలియని భయంలాగా పుట్టుకొస్తుంది అన్నమాట, అంటే ఓహో ఆమెనా అన్నట్టున్నారు. సో ఎందుకు ఆ భయం ఎందుకుంది అంటే, గత ప్రభుత్వం చేసిన పనులు నాకు తెలియదు. ఎందుకంటే నేను అప్పుడు నా మ్యారేజ్ అయినప్పుడు మనకు అంత అవగాహన లేదు, మనకు తెలియదు. కాకపోతే వాళ్ళు చేసే పనులు వాళ్ళు కొన్ని చేసుకుంటూ వచ్చిల్లు, కానీ ఇప్పుడు వీళ్ళు చేసే పథకాలు చాలా జనాలకు పోతున్నాయి. పోవడం వల్ల అందరు వీళ్ళ మీద అభిప్రాయం మంచిగా ఉన్నది. అప్పుడు చేసినప్పుడు ఎవరో 4 ఉండేటోళ్ళు, ఇద్దరు ముగ్గురు వాళ్ళు చూసుకొని గ్రామ పంచాయతీలో కూర్చొని సర్పంచ్కి వార్డు మెంబర్లకే తెలిసేది. ఈ జనాలకి ఇట్లా పోకపోయేది, ఏ పథకాలు వచ్చినా ఏది తెలియకపోయేది వాళ్ళ ద్వారా వాళ్ళు చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాత్రం మంచి చేస్తున్నారు కాబట్టి మంచి అనిపిస్తుంది. కొండ సురేఖ గారు ఉన్నప్పుడు మాకు రోడ్లు అనేటివి
ఈ వాటర్ అనేటి ఇవన్నీ ఏం లేదు. మాకు ఇదంతా బుడద బుడద ఉండేది, మొత్తం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు చల్లధర్మారెడ్డి గారు గెలిచినప్పటి నుండి మెయిన్ రోడ్లు అయితే అసలు ఎక్కడ బుడద అనేది లేకుండా ఖచ్చితంగా మంచి రోడ్లు వేయించిండు. బాయిల దగ్గరికి కూడా రోడ్లు వేయించుతుండు. మాకు లక్ష్మీపురం నుండి ఇక్కడ మచ్చాపూర్ వరకు రోడ్డు కూడా లేకుంటుండే, సింగిల్ రోడ్డు ఉండే. ఇప్పుడు అలాంటిది డబుల్ రోడ్ కూడా చాలా మంచిగా చేసిండు. మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఉత్తమ అవార్డు కూడా వచ్చింది కదా, ఉత్తమ అవార్డు. ఉత్తమ మనకు మన ఎమ్మెల్యే గారికి ఉత్తమ అవార్డు కూడా రావడం జరిగింది. చేసే పనులు అన్ని బాగున్నాయి కాబట్టి ఉత్తమ అవార్డు రావడం జరిగింది. చెప్పండి అమ్మ, మళ్ళీ ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? ఈసారి ఖచ్చితంగా కారు గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గెలవబోతున్నారు. మా ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి కూడా 100% మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు. మంచి చేసిండు, మళ్ళీ గెలుస్తాడు. జై తెలంగాణ.